హాయ్ వ్యూవర్స్, నాకు ఈసారి సమంత గారు నటించిన శకుంతల మూవీ గురించి మాట్లాడదాం అనిపించింది. ఈ మూవీ అనౌన్స్ చేయకముందు నాకు పెద్దగా కథ గురించి తెలీదు, ఏదో చిన్నప్పటి నుంచి లైట్గా విన్నానంతే. ఈ మూవీ గుణశేఖర్ గారు అనౌన్స్ చేసిన తర్వాత నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాకు దొరికిన రిసోర్సెస్తో ఈ స్టోరీ తెలుసుకున్నాను, అదేంటో ఇప్పుడు చూద్దాం. సో లెట్స్ గో టు ది వీడియో. శకుంతలం. విశ్వామిత్రుడి తపస్సు చెడగొట్టడానికి ఇంద్రుడు మేనకను పంపిస్తాడు. విశ్వామిత్రుడు మేనకను చూసి ఆకర్షితుడై తపస్సు నుండి రథక్రీడకులకు మారుతాడు. దాని ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయట వాతావరణం చూసి శిశిర రుద్రం అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి మేనకను అక్కడి నుంచి పంపివేస్తాడు. మేనక ఒక ఆడబిడ్డని జన్మనిచ్చి ఇసుక దిబ్బ మీద వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న పక్షులు ఆ బిడ్డని తమ రెక్కలతో కాపాడుతున్నాయి. అటుగా వెళ్తున్న కనుమహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత కాపాడబడటం వల్ల శకుంతల అని పేరు పెడతాడు. కనుమహర్షి ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తాడు. ఇక్కడి దాకా శకుంతలం పుట్టుక వెనుక ఉన్న కథ. ఇప్పుడు శకుంతల దుష్యంత మహారాజు ప్రేమ కథ గురించి చెప్పుకుందాం. ఈ కథ వేరే వేరే ఇతిహాసాలను మనకి దొరికిన రిసోర్సెస్తో బట్టి రెండు కథలుగా ఉంది. మనం ఆ రెండింటిని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, దుష్యంతుడు ఒక రోజున జింకను వేటాడుతాడు. కనుమహర్షి ఆశ్రమం వైపు వెళ్తాడు. ఆ ఆశ్రమం అందమైన చెట్లతో పూలతో ఎంతో అందంగా ఉంటుంది. దుష్యంతుడు ఆ ఆశ్రమం కనుమహర్షిది అని తెలుసుకుని కలిసి వద్దామని వెళ్తాడు. అందమైన చెట్లతో పూలతో నిండిన ఆశ్రమం మొత్తం తిరిగి వద్దామని అనుకుని వెళ్తాడు. ఎవరో అక్కడ ఆశ్రమం బయట నుంచి పిలుస్తాడు. అప్పుడు శకుంతల బయటకు వస్తుంది. ఆమె అందం చూసి దుష్యంతుడు మోహితుడవుతాడు. కనుమహర్షిని కలవడానికి వచ్చాను అని చెప్పగానే ఆమె కనుమహర్షి లేరు, రావడానికి సమయం పడుతుందని చెప్తాడు. దుష్యంతుడు ఆమెను నువ్వు ఎవరు అని అడగగా శకుంతలు తన పుట్టుక గురించి చెప్తుంది. అప్పుడు ఆమెను గంధర్వ వివాహం చేసుకుని ఆమె గర్భధానం చేస్తాడు దుష్యంతుడు. తన రాజ్యానికి వెళ్ళి సకల సంబరాలతో రాజ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పిన దుష్యంతుడు ఎంతకు రాడు. శకుంతల గర్భవతి అన్న విషయం కనుమహర్షికి తెలుస్తుంది. కనుమహర్షి దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని శకుంతల భర్తని ప్రసవించాక ఆమెకు కొందరు ఋషులను తోడించి హస్తినాపురానికి దుష్యంతుని వద్దకు భర్తునితో సహా పంపిస్తాడు. శకుంతలను దుష్యంతుడు గుర్తించాడు, భర్తుణ్ణి తన కొడుకుగా అంగీకరించాడు. కానీ తర్వాత ఆకాశవాణి పలికిన మాటలు విని జరిగిన కథ అంతా గుర్తు తెచ్చుకొని శకుంతలను తన భార్యగాను భర్తుని తన కుమారుడిగాను అంగీకరిస్తాడు. ఇప్పుడు సెకండ్ వన్, దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి సకల సంబరాలతో రాజ మర్యాదలతో తాను ఆహ్వానిస్తానని చెప్పి గుర్తుగా తన ఉంగరాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు. రాజ్యానికి వెళ్ళిన దుష్యంతుని నుండి ఎప్పటికీ ఆహ్వానం రాదు. ఆమె ఎప్పటికీ దుష్యంతుడిని తలుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఒక రోజున దుర్వాసుడు కనుమహర్షి ఆశ్రమానికి వస్తాడు. శకుంతలను దుర్వాసుడికి సపర్యాలు చేయడానికి నియమిస్తూ, కానీ శకుంతల దుష్యంతుడిని తలుచుకుంటూ ఎప్పుడు పరధ్యానంగా ఉంటుంది. అది చూసిన దుర్వాసుడు కోపించి ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వారు నిన్ను మరుస్తారు అని చెప్పిస్తాడు. అప్పుడు శకుంతల ప్రార్థించగా నిన్ను మర్చిన వారు నీకు ఇచ్చిన గుర్తును చూస్తే నిన్ను గుర్తుస్తారు అని శాపవిమోచనం చెప్తాడు. ఇలా శాపగ్రస్తురాలైన శకుంతల ఒక రోజున నది దాటుతూ తన చేతి నీళ్ళలో పెడుతుంది. అప్పుడు దుష్యంతుడు ఆమెకిచ్చిన ఉంగరం నీళ్ళలో పడిపోతుంది. శకుంతల ఇది గమనించదు. మరి కొన్నాళ్ళను భరతుణ్ణి ప్రసవిస్తుంది. కనుమహర్షి తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహిస్తాడు. శకుంతలను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు తన శిష్యులతో తోడిచ్చి పంపిస్తాడు. శాప ప్రభావం వలన దుష్యంతుడు శకుంతలను గుర్తించడు. గుర్తు చూపుద్దామని వెళ్ళి ఉంగరం కోసం చూస్తే అది కనిపించదు. అప్పుడు శకుంతల అబద్ధం చెప్తుందని దుష్యంతుడు అనుకుంటాడు. శకుంతల వేలు నుంచి జారి నదిలో పడిన ఉంగరాన్ని ఒక చేప మింగుతుంది. ఆ చేప ఒక జాలరి వలలో చిక్కుతుంది. జాలరి ఆ చేపను కోయగా దాని కడుపు నుంచి ఉంగరం బయటకు వస్తుంది. జాలరి తన అదృష్టానికి సంతోషించి ఆ ఉంగరాన్ని అమ్ముదామని వర్తకునికి చూపుతాడు. ఆ ఉంగరం రాజుల ఉంగరం అని గ్రహించిన వర్తకుడు జాలరిని దొంగగా భావించి రాజభటులకు అప్పచెప్తాడు. జాలరిని రాజభటులకు రాజు సముఖానికి శిక్షించడానికి తీసివెళ్తారు. రాజు ఆ ఉంగరాన్ని చూసి జరిగిన కథను గుర్తు తెచ్చుకొని దుర్వాస శాప ఫలితంగా ఇది జరిగిందని తెలుసుకొని శకుంతలను తన భరతుణ్ణి ఆదరిస్తాడు. ఇది శకుంతల ప్రేమ కథ. మరి గుణశేఖర్ ఈ కథను ఎలా తీస్తారో చూడాలని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.